వాట్ ఇస్ అప్ మీకు సివల్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉండే డబ్బులు మనం రకరకాల ప్లేసెస్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో డిస్కస్ చేద్దాం. వారెన్ బఫెట్ ఏమన్నాడు తెలుసా, మనం కానీ మనం పడుకున్నప్పుడు కూడా మనం మనీని మల్టిప్లై చేయలేకపోతే మనం చచ్చేదాకా పని చేస్తూనే ఉండాలి. సో మీకు మనం మనీని ఎలా చూడాలి, నెల నెల మనకు వచ్చే పాకెట్ మనీ అయిపోగానే నెక్స్ట్ పాకెట్ మనీ వస్తుంది, సో ఈ పాకెట్ మనీ ఎంత స్పెండ్ చేసేద్దాం, ఆర్ నెల నెల మనకు జీతం వస్తుంది, జీతం ఇంత వస్తుంది కాబట్టి ఇంత స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ మనకు వస్తుంది అన్నట్టు మనం మనీని చూస్తే మాత్రం మనకి ఎప్పుడు మన చేతిలో డబ్బులు ఉండవు మీకు. సో రైట్ వే, రైట్ ఫామ్, రైట్ ప్లేసెస్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి మన మైండ్ ఎప్పుడు ఇంక్లైన్ అయి ఉండాలి. అలాంటి ప్లేసెస్ ఏంటి, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక 5 టిప్స్ కాదు ప్లేసెస్ బేసిక్గా. సో ఫస్ట్ మీరు ఫస్ట్ ఇలా లైక్ బటన్ కొట్టండి, ఇక్కడ మీకు కింద కనబడుతుంది కదా, ఇక్కడ లైక్ బటన్ కొట్టేసేయండి, దెన్ వి షాల్ డైరెక్ట్లీ గెట్ రైట్ హ్యాండ్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ హ్యాండ్, ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజ్జూడ్. ఏజ్జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. బి విల్ గెట్ రైట్ హ్యాండ్. అమిగోస్, ఏరియా నెంబర్ 5, క్రిప్టో కరెన్సీ. అందరూ అనుకున్నట్టు క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ ఒకటే కాదు, బిట్కాయిన్ ఉంది, డాచ్ కాయిన్ ఉంది, ఇలాంటివి చాలా 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 క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి. మీకోస్ క్రిప్టో కరెన్సీస్కి 2 బెనిఫిట్స్ ఉన్నాయి, 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. 1, డీసెంట్రలైజ్డ్ కరెన్సీ, అంటే ఎవరికి ఈ దీని మీద ఒక అథారిటీ అంటూ ఉండదు, ఒక సెంట్రల్ అథారిటీ కూర్చొని ఈ క్రిప్టో కరెన్సీని డిసైడ్ చేయదు, డిఫైన్ చేయదు. నోట్ బ్యాన్ అయినట్టే క్రిప్టో కరెన్సీ బ్యాన్ అవ్వడం అలాంటివి ఏమీ ఉండవు. అండ్ నెంబర్ 2, ఇట్స్ ఫైనైట్ అమిగోస్, అంటే ఇది ఒక లిమిటెడ్ అమౌంట్లోనే మన దగ్గర యాక్సెస్ ఉంది, అవైలబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిట్కాయిన్ తీసుకుంటే దేర్ ఆర్ ఓన్లీ 21 మిలియన్ బిట్కాయిన్స్ అవైలబుల్ మొత్తం ప్రపంచంలో. ఎప్పటికీ దీనికన్నా ఎప్పుడు అది పెరగదు, దీనివల్ల ఇది ఒక డిజిటల్ గోల్డ్ లాంటిది, దీని వాల్యూ ఎప్పటికైనా పెరుగుతుంది తప్ప తగ్గదు. మన దగ్గర ఒక 100 రూపాయల నోట్ ఉంటే ఒక 50 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ బాగా పడిపోద్ది, అదే మన దగ్గర ఒక బిట్కాయిన్ ఉంటే దాని వాల్యూ అలా పెరుగుతూ ఉంటుంది, కానీ దాన్ని తగ్గే సమస్య లేదు. సో మనం హోల్డ్ చేసుకోవాల్సిన కరెన్సీ లాంటిది అమిగోస్ ఇది. మనం గోల్డ్ ఎట్లయితే పెట్టుకుంటామో క్రిప్టో కూడా మనం క్లింగోన్ అవ్వచ్చు. అండ్ మన దగ్గర ఎలాంటి బడ్జెట్ ఉన్నా కూడా మనం క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయొచ్చు. రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వేర్ మనం ఒక 10 రూపాయలకు కూడా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఐ థింక్ మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా, జాబ్ చేస్తున్నట్టయినా, డెఫినెట్లీ క్రిప్టో కరెన్సీ అనేది మీ మైండ్లో పెట్టేసుకోండి ఒకసారి, అండ్ ఆల్సో ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టో కరెన్సీ. అమిగోస్ ఎట్ నంబర్ 4 ఇస్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఒక కామన్ గుడ్ కోసం, ఒక కామన్ పని కోసం నేను ఒక 10 రూపాయలు, తనకు 10 రూపాయలు ఒక చాలామంది దగ్గర అమౌంట్ తీసుకొని ఒక ఫండ్ మేనేజర్ హీల్ ఎనేబుల్ దోస్ కంపెనీస్ టు గ్రో. బేసిక్గా చెప్పాలంటే ఒక కామన్ గుడ్ కోసం మనందరం డబ్బులు కలెక్ట్ చేసి ఆ కంపెనీ సక్సెస్ అయిన తర్వాత, ఆ కంపెనీ హిట్ అయిన తర్వాత ఎంతైతే ప్రాఫిట్స్ ఆ కంపెనీ చేసిందో ప్రపోర్షనల్గా డివైడ్ చేసి ఇవ్వడం మనందరికీ. అమిగోస్ ఇది రిస్క్తో కూడిన ఇన్వెస్ట్మెంట్, బట్ దీనికి ఉండే రిటర్న్స్ కూడా అలానే ఉంటాయి. సో ఆల్వేస్ హ్యావ్ దిస్ ఇన్ మైండ్, మనం రకరకాల ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయాలి. లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఉండాలి, హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఉండాలి, సో దట్ మన రిటర్న్స్ కూడా అన్ని రకాలుగా ఉంటాయి అమిగోస్. సో ఆల్వేస్ హ్యావ్ దిస్ బ్యాలెన్స్ మైండ్ సెట్. మీ సేవింగ్స్లో ఉండే కొంత అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్కి కూడా కొంచెం సెపరేట్ చేసి పెట్టండి. ఈ వీడియోలో నేను అన్నిటి గురించి ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు, దీని మీద నేను స్పెసిఫిక్గా మళ్ళీ వీడియోస్ చేస్తాను. బట్ మీకు ఒక జనరల్ ఐడియా క్రియేట్ చేయడానికి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది క్లియర్గా, క్యూట్గా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ ద 4th one, విచ్ ఈస్ మ్యూచువల్ ఫండ్. ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో కూడా రకరకాలు ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అని ఉంటుంది, డెట్ మ్యూచువల్ ఫండ్ అని ఉంటుంది, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అని ఉంటుంది, అండ్ దెన్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ కూడా ఉంటుంది. ఇందులో మరీ డెప్త్లోకి వెళ్ళట్లేదు ప్రస్తుతానికి ఈ వీడియోలో. అమిగోస్ ఎట్ నెంబర్ 3 ఇస్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇది మోస్ట్ సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అమిగోస్. ఇది ప్రతి రకరకాల బ్యాంక్స్కి ఒక మినిమల్ వాల్యూ అనేది ఉంటుంది, ఒక 8%, 10%, 11% అలాగా. ఎవ్రీ ఇయర్ అది కాంపౌండ్ అవుతా పెరుగుతూ ఉంటుంది. మీ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టకూడదు, ఒక ప్రపోర్షన్ మాత్రమే పెట్టాలి. ఒకటి మ్యూచువల్ ఫండ్స్, ఒకటి ఇది, ఒకటి అది, అన్ని రకరకాల ప్లేసెస్లో మనం ఇన్వెస్ట్ చేయగలగాలి, కానీ అందులో ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి. వెరీ లో రిస్క్, వెరీ లో ప్రాఫిట్, బట్ మోస్ట్ సేఫెస్ట్ వే ఇది ఫిక్స్డ్ డిపాజిట్. మైండ్లో పెట్టేసుకోండి, దట్ ఈస్ ఏరియా నంబర్ 3. అమిగోస్ ఎట్ నెంబర్ 2 IPO, అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అమిగోస్ ఏదైనా కంపెనీ కానీ, ఇండస్ట్రీ కానీ, దానికి ఏదైనా గ్రో చేయడానికి, ఇంకా మల్టిప్లై చేయడానికి, డబుల్ అవ్వడానికి మనీ కావాలంటే అది దానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి.
ఇదర్ ఏదైనా ఒక బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు ఆర్ ఐపీఓ పెట్టవచ్చు. ఐపీఓ అంటే ఏంటంటే బేసిక్గా జనాల నుంచి మనీ తీసుకోవడానికి అదొక ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు బేసిక్గా. ఇలాంటి ఐపీఓస్కి డిమాండ్ క్రేజీ ఉంటుందా మీకోసం, ఎందుకంటే మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసిన తర్వాత వితిన్ 1-2 వీక్స్ అమౌంట్ డబుల్ అయిపోవడం అట్లాంటివి జరుగుతుంటాయి. సో మనకి ఐపీఓ అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకి ప్రాసెస్ అయ్యి యాక్సెప్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు ట్రై ఇట్. ఐపీఓకే కాదు, దేనికైనా స్టాక్స్కైనా మ్యూచువల్ ఫండ్స్కైనా దేనికైనా మనకి డీమ్యాట్ అకౌంట్ అంటూ ఉండాలి మీకు. డీమ్యాట్ అకౌంట్లో మన స్టాక్స్ బాండ్స్ అన్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎలక్ట్రానిక్ దీంట్లో మనం రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. సో మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ఇట్స్ మ్యాండేటరీ. దాంతోపాటు ట్రేడింగ్ అకౌంట్ అంటూ ఓపెన్ చేస్తే యూ కెన్ డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, స్టాక్స్, ఐపీఓస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ మనం చేయొచ్చు. సో ఇది మైండ్లో పెట్టుకోండి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ట్రై, మీకు అక్కడ కనిపిస్తుంటుంది ఏ కంపెనీ ఐపీఓ ఆఫర్ చేస్తుంది అని. ఇది ఒక బిడ్డింగ్ ఫార్మాట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 320-350 రూపీస్ అంటది కంపెనీ. మనం ఇప్పుడు బిడ్ చేసి మనకు కావాల్సిన అమౌంట్ని అక్కడ రాసి మనం పే చేసిన తర్వాత ఒకవేళ మనకి యాక్సెప్ట్ అయితే మనీని తీసేసుకుంటుంది, లేదా మనీని వాపస్ పెట్టేస్తుంది. ఐపీఓ అనేది అలా వర్క్ అవుతుంది మీకు. సో అది మీరు మైండ్లో పెట్టుకొని ఐపీఓ కూడా, ఐపీఓ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇమ్మీడియట్ రిటర్న్స్ ఉంటాయి అండ్ ఆల్సో మనీ చాలా క్విక్గా డబుల్ అవుతుంది. మీరు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, హై రిస్క్ ఉంటే హై ప్రాఫిట్ ఉంటుంది, లో రిస్క్ ఉంటే లో ప్రాఫిట్ ఉంటుంది. ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. దట్ ఈస్ ఏరియా నెంబర్ 2, ఐపీఓ. అమిగోస్, ఫైనల్లీ ఏరియా నెంబర్ 1, స్టాక్స్. బేసిక్గా ఒకప్పుడు 1992 హర్షద్ మెహతా స్కామ్లో లాగా మనం ఒక బిల్డింగ్కి వెళ్ళి అక్కడ కొన్ని ఫిజికల్ డాక్యుమెంట్స్ కొనుక్కొని అది చేసి ఇది చేసి హడావడంతా చేయాలి. బట్ ఇప్పుడు మనకు ఆ గోల్ ఏం లేదు, అన్ని యాప్ ఫార్మాట్స్లో వచ్చేసాయి అండ్ మనకి అరటిపండు ఓలిచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అమిగో. ఏ స్టాక్ని ఎప్పుడు ఎందుకు ఎలా ఎంత పెట్టి కొనాలి అని చెప్పి మనకు ఒక ఐడియా రావడానికి నాకుండే ఒక థియరీ ఏంటంటే, మీ కామన్ సెన్స్ ప్రకారం ఏ ఇండస్ట్రీ అయితే మీరు రైజ్ అవుద్ది అనుకుంటున్నారో, ఆర్ మీరు దేని మీద అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా ఉంది, కోవిడ్ నడుస్తుంది, గట్టిగా నడుస్తుంది. సో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ రైజ్ అవ్వడానికి అవకాశాలు దండిగా ఉన్నాయి. సో దాని మీద ఇన్వెస్ట్ చేయండి. ఆర్ మీరు యాపిల్ ఐమ్యాకింగ్ ఉందాం అనుకుంటే దాని మీద పెట్టే అమౌంట్ని తీసుకెళ్ళి షేర్ మీద పెట్టండి. ఇది ఒక బండ గుర్తులా పెట్టుకోండి. మీరు దేన్నైతే కొందాం అనుకుంటున్నారో జనరల్గా జనాలు దాని మీద ఆశ చూపిస్తారు. సో ఇట్స్ ఏ కామన్ సెన్స్ బేసిక్గా. అలాంటి వాటి మీద మీరు అలాంటి షేర్స్ మీద మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయగలిగితే యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్ కూడా ఇప్పుడు యాప్స్ ఎనేబుల్ అవుతున్నాయి అమిగోస్. మీ దగ్గర ఒకవేళ పాకెట్ మనీ తక్కువ ఉన్నా కూడా మీరు ఎలాంటి షేర్ మీద కావాలన్నా, ఎలాంటి స్టాక్ మీద కావాలన్నా దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఏరియా నెంబర్ 1, స్టాక్స్. అమిగోస్, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోని ఒక రోడ్ మ్యాప్లా చూడండి. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు దేని మీద ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని మీద ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకోండి. దాని మీద బాగా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయండి. సో దట్ డబ్బులు మీరు లూజ్ అవ్వరు. అండ్ ఆల్సో నేను ఏదైతే చెప్పానో ఒక్కొక్క దాని మీద నేను ఇండివిజువల్ వీడియోస్ చేస్తాను ఈ మనీ సిరీస్లో. అండ్ మనం బాగా స్టైలిష్గానే కాదు, బాగా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా కూడా ఒక కమ్యూనిటీలో అట్లా తయారవుదాం. అండ్ ఆల్సో ఆల్ ద లింక్స్ ఆర్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్. రెడిట్, ఇన్స్టాగ్రామ్లో మీరు ఇంకా ఫాలో అయిపోతే వాట్ ఆర్ యూ డూయింగ్, ఇక్కడ వేసే బట్టలు అన్నింటినీ అక్కడ పోస్ట్ రూపంలో పెట్టి మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఐ కెన్ బి యువర్ పర్సనల్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ అడ్వైజర్. అడియోస్ అమిగోస్. Baby, no me mientas, tú sabes que te gusta muy caliente. Baby, cuando bailas, porque no sabes si todo, yo me quedo callado. Baby, estoy perdido. Y eso se acabó, bailando por la noche, sí.